హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ముఖ్యంగా గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు దానితో పాటు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ ఉంది కదా వాటికి సంబంధించిన ప్రిపరేషన్ కావచ్చు ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఏఈలు ఏడబ్ల్యూలు ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రాబోయే ఉద్యోగాలు అన్ని రకాల ఉద్యోగాల్లో కూడా కామన్గా ఉండే సిలబస్ ఏంటి అని అంటే జనరల్ స్టడీస్ పేపర్ పేపర్ వన్ అని చెప్తాం కదా ఆ పేపర్ వన్లో ఉండే జనరల్ స్టడీస్ నైంటీ పర్సెంటేజ్ సేమ్ ఉంటుంది ఎగ్జామ్స్ను బట్టి కొంత చేంజ్ అయితే ఉంటుంది కానీ అవే టాపిక్స్ కామన్గా ఉంటున్నాయి వాటికి సంబంధించి అదేవిధంగా మ్యాథ్స్ కావచ్చు రీజనింగ్ కావచ్చు అన్ని రకాల అంశాలను మీకు అందించే ప్రయత్నంలో భాగంగా బౌన్స్ బ్యాక్ ఛానల్ని కూడా పెట్టి దాని ద్వారా ఇప్పటివరకు ఫ్రీ కంటెంట్ ఇచ్చాను భవిష్యత్తులో కూడా మన ఛానల్ నుంచి ఫ్రీ కంటెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది కోచింగ్కి సంబంధించిన క్లాసెస్ వస్తాయి అదేవిధంగా గైడెన్స్ వస్తుంది ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్ అంటే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం కానీ నోటిఫికేషన్లు రిలీజ్ అయితే వాటిలో ఉండే అంశాలు కానీ అన్నీ కూడా మీకు మన బౌన్స్ బ్యాక్ ఛానల్ ద్వారా రెగ్యులర్గా ఇస్తాను వాటిలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు అందులో ఎలాంటి డౌట్స్ లేవు అయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళలో ముఖ్యంగా దాదాపుగా పదివేల ఉద్యోగాలు ఉండడంతోన గ్రూప్ ఫోర్ పైన చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు చాలామంది ఎంప్లాయీస్ అంటే ప్రైవేట్ కావచ్చు లేదంటే చిన్న ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ బేస్డ్గా అలా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు గృహిణులు అంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలు ఉండి వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో అంటే బయటకు వెళ్ళి కోచింగ్లు తీసుకోలేక ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు ఇంకా అన్నీ ఉన్నా కూడా కోచింగ్ ఎలా తీసుకోవాలి లేదంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒక గైడెన్స్ లేక ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ ప్రిపరేషన్ ఎట్లా చేయాలి అనే దాంట్లో ఇప్పటికీ కూడా డౌట్ఫుల్గానే ఉన్నారు వీళ్ళందరి కోసం నేను గతంలో గ్రూప్ ఫోర్కి సంబంధించి వన్ ట్వంటీ డేస్ ప్లాన్ ఇచ్చినా గ్రూప్ టూకి సంబంధించి వన్ ట్వంటీ డేస్ ప్లాన్ ఇచ్చిన గైడెన్స్కి సంబంధించి వివరాలు ఇచ్చినా విజయానికి పది మెట్లు అని చెప్పేసి తొమ్మిది వీడియోస్ కూడా అప్లోడ్ చేసిన ఇలా అన్ని రకాల ప్రయత్నం అయితే చేసినా చేసినప్పటికీ కొంతమంది బాగా ఉపయోగించుకున్నారు కానీ ఇంకొంతమందికి కరెక్ట్ ఏమంటారు వే అనేది దొరకట్లేదు చాలామంది నన్ను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే అన్న నాకు ఇప్పుడున్నటువంటి టైం ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ స్పెండ్ చేయలేను డేలో రోజులో మూడు నాలుగు గంటలే కేటాయిస్తాను అదే విధంగా ఇంట్లో ఉండి ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నా కరెక్ట్ ప్రిపరేషన్ అవుతలేదు మీరు ఇచ్చిన వన్ ట్వంటీ డేస్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేద్దామని అంటే కొన్ని రోజులు చేయగలిగినా కానీ రకరకాల కారణాల వల్ల చేయలేకపోతున్నా ఇలా రకరకాల రీజన్స్ చెప్పడంతోనా ఒక వే చెప్పండి అన్నందుకు గాను నేను ఇలాంటి వాళ్ళ కోసము అంటే ఎవరైతే కేవలం నాలుగైదు గంటలు మాత్రమే కేటాయించి డేలో ఫోర్ ఫైవ్ అవర్స్ మాత్రమే స్పెండ్ చేసి గ్రూప్ ఫోర్ కావచ్చు లేదంటే రాబోయే మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ కావచ్చు ఇంకా కానిస్టేబుల్ లాంటి మెయిన్స్ కావచ్చు ఇతర అన్ని రకాల ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది కదా వాటికి సంబంధించి కావచ్చు మంచి మార్కులు గెయిన్ చేయడానికి ఏం చేయాలి అని అడిగినందుకు గాను ఒక ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేశాను దీనికి సంబంధించి ఆ ప్రోగ్రాం యొక్క వివరాలు కొంత ఇన్ఫర్మేషన్ నేనైతే నిన్న ఇవ్వడం జరిగింది కమ్యూనిటీ పోస్ట్లో ఈ ప్రోగ్రామ్ అంటే టార్గెట్ థౌజండ్ అనే పేరుతో నేను తీసుకొద్దాం అనుకున్న ప్రోగ్రామ్కి సంబంధించి ఆ డీటెయిల్స్ కొంత ఇవ్వడం జరిగింది మీ అభిప్రాయం చెప్పమన్నాను ఫుల్ డీటెయిల్స్ అంటే ఏముంటుంది అసలు ఇది తీసుకోవచ్చా లేదా ఎంతవరకు ఉపయోగపడుతుంది అసలు టార్గెట్ థౌజండ్ అంటే ఏంటి దానికి కాస్ట్ ఎంత ఉంటుంది ఇలాంటి అన్ని వివరాలు మీకు తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఉంటుందా ఎంత ఉంటుందో వీడియో తెలియదు కానీ పూర్తిగా చూసిన తర్వాతనే మీకు ఒక డిసిజన్ తీసుకునే అవకాశం ఉంటుంది మధ్యలో వదిలేస్తే మీకు ఎటు కాకుండా ఉంటుంది ఇక పూర్తిగా చూసిన తర్వాత వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఇంకా చూస్తున్న వాళ్ళు కొత్తగా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పే కోర్సు మీకు నచ్చితే కావాలి అనుకుంటే కామెంట్లో మాత్రం ఎస్ అని టైప్ చేయండి ఒకవేళ కోర్సు వద్దు అనుకుంటే నో అని టైప్ చేయండి అంతే ఇక పెద్ద కామెంట్లు అవసరం లేదు నచ్చి కావాలనుకుంటే ఎస్ అని పెట్టండి లేదంటే నో అని పెట్టండి ఇక మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా మొత్తం కూడా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను ఈ టార్గెట్ థౌజండ్ కోర్సు గురించి ఓకే సో ఫ్రెండ్స్ గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్ గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చినా త్రీ వచ్చినా ఫోర్ వచ్చినా అన్ని వచ్చినా ఏ వచ్చినా సరే అన్నిటికీ పనికి వస్తుంది ముఖ్యంగా నేను ఇక్కడ ఈ టార్గెట్ నేను ఎక్కువ ఎవరిని టార్గెట్ చేశానంటే ఎవరికి ఉపయోగపడడం కోసం ఎక్కువ చేశానంటే ఇది గ్రూప్ ఫోర్ వాళ్ళ కోసము అదేవిధంగా మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లకు కూడా పేపర్ వన్ జనరల్ స్టడీస్ ఉంటే దానికి పనికి వస్తుంది ఇక అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదర్ ఎగ్జామ్స్ అంటే ఏంటి ఏడబల్ఈ నోటిఫికేషన్ వచ్చింది ఏడబల్ఈలో ఒక పేపరు జనరల్ స్టడీస్ ఉంటుంది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ వచ్చింది దాంట్లో ఒక పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు అదేవిధంగా ఇతర నోటిఫికేషన్లు ఏమైనా వచ్చినా కూడా అంటే సిడిపిఓ కానీ అవి వచ్చినాయి కదా టీపీబీఓ అలాంటి వాటికి భవిష్యత్తులో రాబోయే జేఏలు డిఎల్ కావచ్చు అన్ని రకాల జనరల్ స్టడీస్ ఉన్నాయి ప్రతి ఎగ్జామ్కి కూడా పేపర్ వన్కి ఉపయోగపడుతుంది ఓకే అన్నిటికీ ఉపయోగపడుతుంది ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా ఇందులో ఉండే కంటెంట్ మొత్తం అక్కడ వేరే రూపంలో ఇచ్చారు వేటేజ్ వేరే ఇచ్చారు అక్కడ వేరే ఇచ్చారు కానీ సిలబస్ అయితే ఇదే ఇవే సబ్జెక్టులు మళ్ళీ అక్కడ కూడా ఉంటాయి కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ కి కూడా టైం ఉంది ఈవెంట్స్ జరగాలి ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ కాబట్టి ఈ కోర్సు బాగా ఉపయోగపడుతుంది సో అందరి కోసం నేను డిజైడ్ చేయడం జరిగింది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మెయిన్స్ కూడా ఇక ఎన్ని రోజులు ఉంటుంది ఈ కోర్స్ అంటే వన్ ట్వంటీ డేస్ నూట ఇరవై రోజుల ప్లాన్ అనమాట ఈ వన్ ట్వంటీ డేస్లో నేనేం చేయబోతున్నాను ఏ విధంగా మీకు కంటెంట్ ఇవ్వబోతున్నారో మీరు మీకు క్లియర్గా క్లారిటీగా చెప్తాను ఈ వన్ ట్వంటీ డేస్ ఇంటెన్సివ్ కోచింగ్ అన్నట్లు ఇంటెన్సివ్ అని అంటే ఇక్కడ మనకు ఇంటెన్సివ్ ఎక్స్టెన్సివ్ అని రెండు రకాల ప్రిపరేషన్ మెథడ్స్ ఉంటాయి టైం ఎక్కువగా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది లేదంటే ఒక సంవత్సరం తర్వాత నోటిఫికేషన్ వస్తుంది అంటే ఎక్కువ టైంని ఉపయోగించుకోవచ్చు అనుకున్నప్పుడు ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా విస్తృతంగా ఒకటి కంటే ఎక్కువ పుస్తకాలు పెట్టుకొని ప్రతి అంశంపైన నోట్స్ రాసుకొని చాలా డెప్త్గా చదివే మెతడు ఒకటి ఉంటుంది దాన్ని ఎక్స్టెన్సివ్ ప్రిపరేషన్ ప్లాన్ అని చెప్పేసి అంటాము ఇది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి బాగా పనికి వస్తుంది కానీ నోటిఫికేషన్ వచ్చ వచ్చే సందర్భం ఉంది రావడానికి సిద్ధంగా ఉన్నాయి లేదా ఆల్రెడీ వచ్చినాయి మూడు నాలుగు నెలలు ఐదు నెలల కంటే ఎక్కువ టైం లేదన్నప్పుడు ఈ ఎక్స్టెన్సివ్ స్టడీ చేస్తే ఒక సబ్జెక్ట్ కూడా కంప్లీట్ చేయము అలాంటి సందర్భంలో మనం చేయాల్సింది ఇంటెన్సివ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈ విధానం ద్వారా టార్గెట్ ఏరియా అంటే ఎక్కడ నుంచి క్వశ్చన్స్ రాబోతున్నాయి ఏ విధంగా క్వశ్చన్స్ అడగబోతున్నారు వాటిని ఎలా చదువుకోవాలని చెప్పేసి వాటిని మాత్రమే టార్గెట్ చేసి వాటి ద్వారా మంచి రిజల్ట్స్ రాబట్టడానికి అవకాశం ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ టెస్ట్ మ్యాచ్ టెస్ట్ మ్యాచే టీ ట్వంటీ టీ ట్వంటీ దేని స్ట్రాటజీ దానికి ఉండాలి ఆ విధంగా ఇది వచ్చేసి మనకు ఈ వన్ ట్వంటీ డేస్ ఇంటెన్సివ్ కోచింగ్ వచ్చేసి ఎవరైతే మీకు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో ఎవరైతే మీకు ఎలా చదవాలో తెలియట్లేదో ఎవరైతే ఏ ఏరియా నుంచి చదవాలో తెలియట్లేదో ఎవరికైతే ఎనిమిది నుంచి పది గంటలు కేటాయించడానికి అవకాశం లేదు నాలుగైదు గంటల కంటే ఎక్కువ మేము స్పెండ్ చేయలేకపోతున్నాం అనుకుంటున్నారో అలాంటి వాళ్లకు బాగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఇంకా మీరు మూడు నాలుగు గంటలే చదువుతున్నారు కదా ఈ ఫోర్ అవర్స్ ఏదో ఒకటి చదివేయండి అని చెప్పి వదిలేస్తే మీకు సక్సెస్ సక్సెస్ అనేది రావడానికి చాలా కష్టంగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇది కోర్సు డిజైన్ చేశాను ఈ కోర్సు స్టార్టింగ్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున స్టార్ట్ అవుతుంది రెండు అక్టోబర్ నాడు స్టార్ట్ అవుతుంది వన్ ట్వంటీ డేస్ కొనసాగుతుంది వన్ ట్వంటీ డేస్ తర్వాత ఎండ్ అవుతుంది అంటే అప్ టు థర్టీ వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ముప్పై జనవరి రెండు వేల ఇరవై మూడు నాడు కంప్లీట్ అవుతుంది దీనికి సంబంధించిన ఈ ప్రోగ్రామ్ వన్ ట్వంటీ డేస్ గాంధీ జయంతి రోజు స్టార్ట్ అవుతుంది గాంధీ వర్ధంతి రోజు ఎండ్ అవుతుంది ఓకే ఈ వన్ ట్వంటీ డేస్ అనేది మీకు క్లాసెస్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇస్తాను ఖచ్చితంగా అన్ని ఇస్తాను అయితే తర్వాత ఈ జనవరి ముప్పై అయిన తర్వాత ఉండదా అంటే ఈ క్లాసెస్ చెప్పడం అయిపోతుంది మీరు మల్టిపుల్ టైమ్స్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా రిపీటెడ్గా ఈ క్లాసెస్ని వినొచ్చు రిపీటెడ్గా చదువుకోవచ్చు వాటి ద్వారా మీరు ప్రిపరేషన్ని మళ్ళీ మళ్ళీ కొనసాగించవచ్చు అయితే దీనికి సంబంధించి ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి మీకు అవేంటో చెప్తాను ఇది వచ్చేసి టార్గెట్ థౌజండ్ అన్నాను కదా ఇది వచ్చేసి సూపర్ ఫాస్ట్ ప్రిపరేషన్ ఫర్ జనరల్ స్టడీస్ ఓకే వేగవంతంగా వేగవంతంగా మీ ప్రిపరేషన్ కొనసాగడం కోసము స్లోగా కాకుండా వేగవంతంగా తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ని ఎక్కువ కంటెంట్ని ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం వచ్చే విధంగా మీకు ప్లాన్ చేసి నేను మిమ్మల్ని ప్రిపేర్ చేయిస్తాను సూపర్ ఫాస్ట్ ప్రిపరేషన్ జనరల్ స్టడీస్ అని చెప్పేసి అన్నాను సూపర్ ఫాస్ట్ ప్రిపరేషన్ పేపర్ వన్కి సంబంధించి జనరల్ స్టడీకి సంబంధించి మొత్తం కూడా ఇందులో ఉంటుంది ఇందులో నేను ఇచ్చే కంటెంట్ ఈ టార్గెట్ థౌజండ్ అన్నాను కదా ఈ థౌజండ్ మీనింగ్ ఏంటంటే టార్గెట్ థౌజండ్లో మనకు థౌజండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఓకే ఇందులో ఇందులో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ థౌజండ్ థౌజండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నాను కదా థౌజండ్ ఇంపార్టెంట్ టాపిక్స్లో ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ జనరల్ స్టడీస్ విల్ బి కవర్డ్ జనరల్ స్టడీస్లో ఉండే అన్ని అంశాలు కూడా ఉంటాయి అప్రాక్సిమేట్లీ ట్వంటీ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అంటే సబ్జెక్ట్స్ ఉంటాయి ఇక్కడ మనకు హిస్టరీకి సంబంధించి ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ అంటే ఉద్యమము అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ భారత ఆర్థిక సర్వే తెలంగాణ ఆర్థిక సర్వే అదేవిధంగా జనరల్ స్టైన్స్లో ఈ ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా దీనికి సంబంధించి పాలిటీ అండ్ గవర్నమెంట్ సిస్టము అదేవిధంగా మీకు తెలంగాణకు సంబంధించి కళలు సంప్ర ఈ సం సంస్కృతి ఇక సాహిత్యము వారసత్వము ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా సామాజిక వెలి అని చెప్పేసి అంటాం కదా సోషల్ ఎక్స్క్లూజన్ అది కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అంటే తెలంగాణ రాష్ట్ర వి విధానాలు అనే దాంట్లో భాగంగా ఇక మీకు హిస్టరీలో స్పెషల్గా మోడర్న్ హిస్టరీ పైన ఎక్కువ ఫోకస్తోన గ్రూప్ ఫోర్ కోసం స్పెషల్ స్పెషల్గా ఉంటుంది ఇక దానితో పాటు ఇందులో ఉండే ఇతర అన్ని రకాల అంశాలు కూడా ప్రతిదీ కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది ఓకే సో ఆల్మోస్ట్ మనకు మొత్తం మొత్తం సిలబస్ పేపర్ వన్లో ఉండే అంత సిలబస్ని కూడా మీకు చెప్పడానికి ఇందులో అవకాశం ఉంటుంది మొత్తం దీనికి సంబంధించి వెయ్యి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని సబ్జెక్ట్స్ నుంచి కొన్నింటిలో ఎక్కువ వెయిట్ అంటే సబ్జెక్ట్ డెప్త్ను బట్టి దాని యొక్క ఏమంటారు కంటెంట్ను బట్టి కొన్ని ఎక్కువ క్లాసెస్ ఉంటాయి కొన్ని సబ్జెక్ట్స్కి కొన్నిటికి తక్కువ ఉంటాయి మొత్తం ఓవరాల్గా థౌజండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట థౌజండ్ టాపిక్స్ని నేను సెలెక్ట్ చేసి మీకు చెప్తాను అదే టార్గెట్ థౌజండ్ ఈ థౌజండ్ టాపిక్స్ను దాటి క్వశ్చన్ పేపర్ చే చేయడానికి అంటే వీటిని మొత్తానికి పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి ఏ ఎగ్జామ్ ఏ ఎగ్జామినర్కి కూడా ఏ క్వశ్చన్ పేపర్ తయారు తయారు చేసే వ్యక్తికి కూడా పాసిబుల్ కాదు వీటిని దాటే వెళ్లాల్సి ఉంటుంది వీటి నుంచి క్వశ్చన్స్ ఏదో ఒకటి పడేసే ఇంకా ఎక్కువ కావాలంటే వేరేది ఏదైనా సర్చ్ చేసి వాటి నుంచి క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది టార్గెట్ ఏరియా అయితే మీకెట్లా తెలుస్తుంది మరి అది ఇంపార్టెంట్ టాపిక్స్ అని థౌజండ్ టాపిక్స్ అవే అని వాటి నుంచి క్వశ్చన్స్ వస్తాయని హౌ యూ నో మీకు ఎలా తెలుసు అని చెప్పేసి మీ అందరు కూడా డౌట్ రావచ్చు దీనికి నాకు ఉన్నటువంటి సోర్స్ ఏంటంటే నేను రాసిన గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి అనుభవం ఒకటి నేను రాసిన లైవ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి జరిగిన ఎగ్జామ్స్ ఒకటి మూడవది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రకాల ఎగ్జామ్స్ జరిగినాయి కదా రకరకాల ఎగ్జామ్స్ వాటికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్లో అడిగిన క్వశ్చన్స్ నుంచి టాపిక్స్ని సెలెక్ట్ చేశాను అంటే క్వశ్చన్ని క్వశ్చన్ డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయను టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్స్ అనే క్వశ్చన్స్ విటమిన్స్ అనే టాపిక్స్ నుంచి సైన్స్ నుంచి రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి మొన్న జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది గ్రూప్ ఫోర్ టూ థౌజండ్ ఎయిట్లో రెండు క్వశ్చన్స్ వచ్చినాయి ప్రతి ఎగ్జామ్లో కూడా విటమిన్స్ నుంచి క్వశ్చన్స్ కంపల్సరీ వస్తున్నాయి అంటే ఇప్పుడు నేను ఎలా చెప్తానంటే ఇందులో విటమిన్స్ అంటే ఏంటి విటమిన్స్ ఎవరు కనిపెట్టారు ఎట్లా తెలిసినాయి మనకు విటమిన్స్ వాటి వల్ల ఉపయోగాలు ఏంటి విటమిన్స్లో రకాలు ఏంటి నీటిలో కరిగే విటమిన్స్ అంటే ఏంటి కొవ్వులో కరిగే విటమిన్స్ అంటే ఏంటి ఈ ఏ బి సి ఈ విటమిన్లు అన్నీ ఉన్నాయి కదా వాటి క్లాసిఫికేషను ఈ విటమిన్స్ అవి మనకు తీసుకోకపోతే అంటే ఆ విటమిన్స్ లోపిస్తే మనలో వచ్చే రోగాలు ఏంటి వ్యాధులు ఏంటి వాటి నివారణ కోసం ఏం చేయాలి అదేవిధంగా ఈ వ్యాధులు రాకుండా ఈ విటమిన్స్ మనకు అందాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఆహార పదార్థాలు దొరకకుండా ఏమైనా విటమిన్స్ ఉన్నాయా అలా దొరకని విటమిన్స్ ఏమైనా ఉంటా ఇక్కడ నుంచి దొరుకుతున్నాయి ఇలా మొత్తం విటమిన్స్ అనే టాపిక్ నుంచి మొత్తం కంటెంట్ మీ ముందు పెడతాను ఒక బ్రీఫ్గా క్లియర్గా మొత్తం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత దీని నుంచి దీనికి సంబంధించి నేను తయారు చేసిన పీడిఎఫ్ కూడా మీకు అందిస్తాను అప్పుడు మీరు ఏం చేస్తారు నేను చెప్పిన క్లాస్ ని వింటారు దానితో పాటు పీడిఎఫ్ ని చదువుకుంటారు నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ లో ఈ టార్గెట్ ఏరియాలో విటమిన్స్ అనే టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీకు ఆన్సర్ చేసే ఎబిలిటీ వస్తుంది ఇలా ప్రతి ఏరియా ఫోకస్డ్ టార్గెట్ ఏరియా తీసుకొని వాటి నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని ద్వారా మీకు ఆన్సర్స్ ఎక్కువ చేయడానికి కంటెంట్ ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అయితే కలుగుతుంది అక్కడక్కడ కొన్ని టాపిక్స్కి పాసిబుల్ అయితే కోడ్స్ కూడా మెమొరీ టెక్నిక్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి కోడ్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది ఎలాంటిది అంటే ఒక వేట లాంటిది ఒక వేట ఒక వేటకు వెళ్ళినప్పుడు ఒక అడవిలో ఒక వేటగాడు అంటే ఆ జంతువు అది కుందేలు కావచ్చు జింక కావచ్చు ఇంకా ఏదైనా వే జంతువు కావచ్చు వేటగాడు దాన్ని టార్గెట్ చేయాలి టార్గెట్ చేయాలంటే అడవి మొత్తం తిరిగితే దొరకదు మొత్తం టైం వేస్ట్ అయిపోతుంది ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది అదేవిధంగా అతడు అలసిపోతాడు దొరికినా కూడా దాన్ని తినలేని పరిస్థితిలో ఉంటాడు అలాంటి సందర్భంలో ఏం చేయాలి టార్గెట్ ఏరియా ఎక్కడ అంటే ఆ జంతువు ఏదైతే ఉందో టార్గెట్ చేసింది అది ఏ ఏరియాలో ఎక్కువ తిరిగే అవకాశం ఉంది ఏ ఏరియాలో దొరికే అవకాశం ఉంది అలా ఐడెంటిఫై చేసుకోగలగాలి అలా చేసిన తర్వాత దాని ఆ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేస్తే దొరకడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జంతువులు కొన్ని ఏరియాలో ఎక్కువ తిరుగుతాయి ఎందుకు ఆ ఏరియాలో దానికి ఆహారం దొరుకుతుంది ఇంకొన్ని ఏరియాలో బాగా తిరుగుతాయి అక్కడ దానికి వాటర్ సోర్సెస్ ఉంటాయి అంటే అక్కడ నీళ్లు తాగడానికి వస్తాయి ఇంకొన్ని ఏరియాలో బాగా తిరుగుతాయి అక్కడ వాటికి దట్టమైన అడవి ఉండడంతో అక్కడ దాక్కోవడానికి అక్కడ దాని షెల్టర్ కోసం అక్కడ ఉంటాయి అలాంటి ఏరియాస్ టార్గెట్ చేయడం ద్వారా వాటి దాన్ని పట్టుకోవచ్చు ఓకే అలా కాకుండా మొత్తం తిరగడం వల్ల ఉన్న టైము ఉన్న ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది అలాగనే ఆ వేటగాడికి ఆ జంతువును పట్టుకోవడం కోసము అతను ఎలాంటి ప్రణాళిక ఎలాంటి టార్గెట్ ఏరియాస్ సెలెక్ట్ చేసుకుంటాడో మనం కూడా థౌజండ్ టార్గెట్ ఏరియాస్ అనేవి జనరల్ స్టడీస్ కోసము సెలెక్ట్ చేసుకొని దాన్ని డిస్కస్ చేసి దాన్ని క్లియర్గా నేర్చుకునే ప్రయత్నం అయితే ఈ ప్రోగ్రామ్ ద్వారా చేస్తాను ఇది మేజర్ అడ్వాంటేజ్ ఇదే టార్గెట్ థౌజండ్ నేను ఇచ్చినటువంటి టార్గెట్ థౌజండ్ అనే ప్రోగ్రామ్ యొక్క మెయిన్ గోల్ దానితో పాటు మీకు ఇతర అవకాశాలు ఇతర బెనిఫిట్స్ ఏముంటాయంటే ఫైవ్ హండ్రెడ్ పేజెస్ పీడిఎఫ్ అంటే డైలీ క్లాస్ చెప్పినప్పుడు దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు అందిస్తాను కాబట్టి అవి దాదాపుగా ఐదు వందల పేజీల వరకు అయ్యే అవకాశం ఉంది ఆ పీడిఎఫ్ కంటెంట్ అంతా కూడా ఇదే కోర్సులో మీకు వస్తుంది అంటే నేను ఏదైతే చెప్తానో దానికి సంబంధించి ఇంకొన్ని పాయింట్స్ అవసరమైతే యాడ్ చేసి మీకు పీడిఎఫ్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రజెంట్గా నేను చెప్తున్నటువంటి క్లాసులకు బోర్డు మీద చెప్తే పీడిఎఫ్ ఇచ్చే అవకాశం లేదు పీడిఎఫ్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎఫెక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం లేదు కానీ ఇక్కడ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి పీడిఎఫ్ అనేది రాసింది కానీ టైపింగ్ చేసింది కానీ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ పేజెస్ వరకు ఉండే అవకాశం ఉంది అది వచ్చేసి మీకు పీడిఎఫ్ అనేది ఇదే కోర్సులో వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ టూ హండ్రెడ్ వీడియో క్లాసెస్ ఓకే దీనికి సంబంధించి వెయ్యి ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాదాపుగా రెండు వందల వీడియోస్ మీకోసం అందించే ప్రయత్నం చేస్తాను ఒక్కొక్క వీడియో ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ ఉండే ప్లాన్ ప్లాన్ చేస్తాను సో దాదాపుగా రెండు వందల వీడియోలు టూ హండ్రెడ్ వీడియో క్లాసెస్ అనేటివి రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ కోర్సుకు సంబంధించి నెక్స్ట్ వన్ ఫిఫ్టీ అవర్స్ కోచింగ్ దీనికి సంబంధించి మొత్తం తక్కువలో తక్కువ మినిమం మినిమం నూట యాభై గంటలు మీకు క్లాసెస్ చెప్పే ప్రయత్నం చేస్తాను దానికంటే ఎక్కువ కూడా ఉంటుంది మినిమం అంటే నూట యాభై పక్క దానిపైన నూట అరవై కావచ్చు నూట డెబ్బై కావచ్చు రెండు వందల గంటలు కూడా కావచ్చు మినిమం అయితే వన్ ఫిఫ్టీ అవర్స్ మీకు ప్రిపరేషన్ కోసం క్లాసెస్ అయితే చెప్తాను నెక్స్ట్ ఇది వచ్చేసి వన్ ట్వంటీ డేస్ ప్రోగ్రామ్ చెప్పాను కదా ఇక్కడ సెకండ్ అక్టోబర్ నుంచి థర్టీ ఎయిత్ జనవరి వరకు గాంధీ జయంతి నుంచి గాంధీ వర్ధంతి వరకు మొత్తం క్లాసెస్ అయితే కంటిన్యూ అవుతాయి వన్ ట్వంటీ డేస్ ప్రోగ్రామ్ మధ్యలో మధ్యలో అక్కడక్కడ నాకేమైనా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా ఇష్యూస్ వల్ల కానీ ఏదైనా చిన్న చిన్న రీజన్స్ వల్ల కానీ మధ్యలో మధ్యలో అక్కడక్కడ ఒక్కొక్క రోజు గ్యాప్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాంటివి ఉన్నప్పుడు ముందే అనౌన్స్ చేస్తాను అవి కాకుండా తీసివేస్తే వంద నుంచి నూట పది రోజులు అయితే ఖచ్చితంగా క్లాసెస్ చెప్తాను ఈ వన్ ట్వంటీ డేస్ ప్రోగ్రాంలో కోర్స్ వన్ ట్వంటీ డేస్ అందులో మినిమమ్ హండ్రెడ్ టు వన్ టెన్ డేస్ క్లాసెస్ అయితే ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ దీనికి సంబంధించి హండ్రెడ్ మార్క్స్ టార్గెట్ యాక్చువల్గా వన్ ట్వంటీ మార్క్స్ జనరల్ స్టడీస్లో ఉండే నూట యాభై మార్కులకు గాను నూట ఇరవై మార్కులను టార్గెట్ చేసి నేను చెప్తున్నటువంటి కోర్స్ ఇది వన్ ట్వంటీ కాకపోయినా అట్లీస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్లో హండ్రెడ్ అయినా ఖచ్చితంగా వస్తాయి నూట యాభై మార్కుల పేపర్లో వంద క్వశ్చన్స్ ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి రావడానికి అవకాశం ఉంటుంది వస్తాయి అంతే ఏదో ఒక రకంగా క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా నేను చెప్పే టాపిక్స్ నుంచి హండ్రెడ్ క్వశ్చన్స్ పక్కా వస్తాయి వన్ ట్వంటీ యాక్చువల్గా రావడానికి అవకాశం ఎక్కువ ఉంది వంద అయితే మినిమము వన్ ట్వంటీ దాటి వస్తే ఇంకా అది మన అదృష్టము ఈ విధంగా ఉంటుంది నూట యాభైకి నూట యాభై అనేవి ఖచ్చితంగా ఏ ఎగ్జామినరు ఏ మెటీరియల్ నుంచి ఇవ్వడు ఏ కోచింగ్ క్లాసెస్ నుంచి రావు వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ అన్నిటి నుంచి కలిపి వస్తాయి కాబట్టి ఏ ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా ఇవ్వలేరు అయితే వన్ ట్వంటీ వచ్చే అవకాశం ఉంది ఈ ప్రోగ్రామ్ నుంచి హండ్రెడ్ అయితే పక్కా ఈ హండ్రెడ్ మీరు స్కోర్ చేయగలిగితే జనరల్ స్టడీస్లో ఏ ఎగ్జామ్లో అయినా టాప్ ర్యాంక్లో ఉంటారు టాప్ మార్క్స్ అనమాట హండ్రెడ్ ప్లస్ అనేటివి ఎందుకంటే ఒక సబ్జెక్ట్ని తెలంగాణ ఉద్యమం అనే ఒక సబ్జెక్ట్ని గ్రూప్ టూలో పేపర్ ఫోర్లో చదివి నూట ఇరవై నూట ముప్పై నూట ముప్పై మార్కులు చేయొచ్చు ఒక సబ్జెక్ట్ని కానీ జనరల్ స్టడీస్లో రకరకాల సబ్జెక్ట్స్ అన్నీ కలిపి అన్ని మార్కులు చేయడానికి పాసిబుల్ కాదు హండ్రెడ్ ప్లస్ వచ్చేవాళ్ళు వంద లోపే ఉంటారు ఈ విధంగా హండ్రెడ్ మార్క్స్ అనేది టార్గెట్ ఏరియా ఇది మన ప్రోగ్రామ్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఓకే దీనితో పాటు దీనితో పాటు ఇంకొన్ని ఇంకొక రెండు ప్రపోజల్స్ కూడా ఉన్నాయి అదేంటంటే రీజనింగ్ ఇదే ప్రోగ్రాంలో ఈ వన్ ట్వంటీ డేస్లో టైం దొరుకుతుంది టైం దొరికించుకొని మీకు రీజనింగ్ కూడా ఇంపార్టెంట్ చాప్టర్స్ అయితే ఖచ్చితంగా చెప్తాను ఇంకా కుదిరితే ఒకవేళ నోటిఫికేషన్ ఇంకొంత లేట్ అయ్యి కానీ ఇంకా టైం దొరికితే రీజనింగ్లో ప్రతి చాప్టర్ కూడా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైం అలా దొరకకపోతే ఎగ్జామ్ జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరిలో కానీ ఒకవేళ జరిగే అవకాశం ఉంటే గ్రూప్ ఫోర్ కానీ ఇతర ఎగ్జామ్స్ అప్పుడు రీజనింగ్ నుంచి ఇంపార్టెంట్ ఏరియాస్ అంటే ఎక్కువ స్కోరింగ్ ఏరియాస్ ఉన్న చాప్టర్స్ చెప్తాను ఖచ్చితంగా ఇక ఖచ్చితంగా చెప్పేది కాకుండా టైం ఉంటే చెప్పే చాప్టర్స్ కూడా ఎక్స్ట్రా అంటే అదర్ రీజనింగ్ చాప్టర్స్ కూడా ఉంటాయి అది కూడా మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ దీని నుంచి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను అది కూడా ఇస్తాను మ్యాక్సిమం ఇస్తాను దానితో పాటు మీకు చాలామంది నన్ను కాంటాక్ట్ అవ్వడం కోసం చాలామంది అడుగుతున్నటువంటిది ఎలా కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి అన్నారు కదా ఇంతకుముందు నేను ఒక కాల్మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయమన్నాను అలా కాల్మీ ఫోర్ యాప్ ద్వారా చాలామంది కొంతమందికి తెలియక చేయట్లేదు అంటే చేయాలని ఉన్నా కూడా వాళ్ళకి తెలియట్లేదు కొంతమందికి యాప్ డీటెయిల్స్ తెలియట్లేదు అందులో మనీ ఎలా యాడ్ చేసుకోవాలి ఎలా చేయాలి తెలియకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది అలానే ఉంటుంది అక్కడ నుంచి చేయడానికి అవకాశం ఉంటుంది తెలిస్తే దానితో పాటు ఈ కోర్సు తీసుకున్న వాళ్ళకు ఈ కోర్సులో మీకు నేను నా మొబైల్ నెంబర్ ఒకటైతే ఇవ్వడం జరుగుతుంది అది డైలీ అవైలబుల్ ఉండదు హాలిడేస్ ఉంటాయి కదా సెకండ్ సాటర్డే సండేస్ అంటే ఒక మంత్లో ఐదు రోజులు డేస్ ఒక సెకండ్ సాటర్డే నాలుగు సండేసు మీకు వన్ అవర్ టైం ఇస్తాను ఈ వన్ అవర్లో మీకు ఏదైనా అవసరమైతేనే ఖచ్చితంగా అది తెలుసుకోవాలి మీకు ఒక డౌట్ ఉంది అని అంటే మీరు డిస్కస్ చేయడం కోసము మంత్లీ ఫైవ్ డేస్ అనమాట వన్ అవర్ మీకు టైం అయితే కేటాయించడం జరుగుతుంది అప్పుడు ఒక మీరు చేసే కాల్స్ని రిసీవ్ చేసుకొని మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇలా డైరెక్ట్గా కూడా మీ దగ్గర ఈ ఫోన్ కాల్ ద్వారా కొంత ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం కూడా చేస్తాను అది డైలీ అవైలబుల్ ఉండదు డైలీ మీరు కాల్స్ చేసినా కూడా కనెక్ట్ అవ్వవు ఓన్లీ సండేస్ అండ్ సెకండ్ సాటర్డే మాత్రమే ఉంటుంది అది కూడా ఈవినింగ్ సెవెన్ తర్వాత సెవెన్ నుంచి ఎయిట్ మధ్యలో మీకు అవైలబుల్ ఉంటాను ఓకే ఇది వచ్చేసి దీనికి సంబంధించి ఇంకో ఎక్స్ట్రా బెనిఫిట్ మీకు ఇంకా దగ్గర ఇంకా ఎక్కువ కనెక్ట్ అవ్వడం కోసం మీకు ఇంకా ఎక్కువ క్లారిటీగా కంటెంట్ ఇవ్వడం కోసం చేస్తున్న ప్రయత్నము ఇవన్నీ కూడా మన ప్రోగ్రాంలో ఉండే బెనిఫిట్స్ అయితే ఈ ప్రోగ్రాం పెయిడ్ కోర్స్ అని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్ చేశాను పెయిడ్ కోర్స్ అంటే ఫ్రీగా ఇవ్వడానికి రాదు ఎందుకు రాదు రీజన్స్ మూడు రీజన్స్ ఉన్నాయి త్రీ ఫోర్ రీజన్స్ ఉన్నాయి అవి జెన్యున్ రీజన్స్ అవి వింటే మీరు కూడా అర్థం చేసుకుంటారు కొంతమంది ఇంకా నెగిటివ్గా వాళ్ళు ఏ విధంగా నెగిటివ్గా ఆలోచిస్తారు కానీ కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీరు ఒకసారి ఆలోచించండి ఫస్ట్ రీజన్ వచ్చేసి దీనికి సంబంధించి యాక్చువల్లీ నేను ఇప్పుడు చెప్తున్న ఫ్రీ క్లాసెస్ ఎందుకు అంత స్లోగా వస్తున్నాయనంటే నేను నా డ్యూటీ చేసుకుంటూ నా ప్రిపరేషన్ కొనసాగిస్తూ నాకు దొరికిన ఎక్స్ట్రా టైంని మీకోసం కేటాయిస్తున్నాను కదా దానివల్ల కొన్నిసార్లు డీలే అవుతున్నాయి చాలా వరకు ప్రతి వర్క్ నేనే చేసుకుంటున్నాను మీకు నోట్స్ రాయడము ఈ ఫోన్ కెమెరా అనేది లేదు మొబైల్ ద్వారానే షూట్ చేస్తున్నాను ఈ మొబైల్ ఆన్ చేయడము ఆఫ్ చేయడము వీడియో ఎడిట్ చేయడము తమ్ములు చేయడము ప్రతి వర్క్ కూడా నేనే చేసుకొని మీకు పెట్టడం ద్వారా చాలా టైం తీసుకుంటుంది అందుకే నేను తక్కువ ఎక్కువ టైంలో తక్కువ కంటెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది తక్కువ టైంలో ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను సో ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయాలంటే నాకు సపోర్టర్స్ కావాలి నాతో పాటు పని చేయడానికి నేను ఇద్దరినో ముగ్గురునో సపోర్ట్ తీసుకోవాలి సో అలా సపోర్ట్ తీసుకుంటే వాళ్ళు ఉచితంగా చేయరు ఎందుకనంటే ఉచితంగా చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు వాళ్ళకు కూడా మనీ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తేనే వాళ్ళకి ఇస్తేనే చేస్తారు అందుకోసం నేను ఇన్ని రోజులు ఎవరిని పెట్టుకోకుండా ఒంటరి పోరాటమే చేసినా అయితే ఈ ప్రోగ్రామ్ డిజైన్కి మాత్రము ఒక్కడిని చేయడానికి పాసిబుల్ కాదు దీనికి ఇంకా ఆరేడు గంటలు పడుతుంది డైలీ క్లాస్కి సంబంధించి అన్ని రెడీ చేసుకోవాలంటే దానికోసం నేను ఏం చేస్తున్నానంటే టూ ఆర్ త్రీ మెంబర్స్ని ఆల్రెడీ మాట్లాడినా ఇది ప్రోగ్రామ్ సక్సెస్ అయితే వాళ్ళని తీసుకుంటాను టూ ఆర్ త్రీ మెంబర్స్ డైలీ నా కోసం ఒక నాలుగు గంటలు పనిచేస్తారు వాళ్లకు నేను ప్రతిరోజు ఎంతో కొంత లేదంటే మంత్లీ బేస్డ్గా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రీగా ఎవ్వరు చేయరు వాళ్ళు కూడా ఒక పార్ట్ టైం జాబ్ లాగా చేస్తారు వాళ్ళకు ఒక చిన్న ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు దాని ద్వారా మీకు బెనిఫిట్ అవుతుంది అది ప్రధానమైన రీజన్ దాన్ని నేను నా సొంత డబ్బులతోనే భరించుకునే స్తోమత నాకు లేదు అదేవిధంగా దీనితో పాటు ఇంటర్నెట్ ఛార్జెస్ ఈ వీడియోస్ క్యాప్చర్ చేసి దాన్ని అప్లోడ్ చేయడం కోసం అయ్యే ఇంటర్నెట్ ఛార్జెస్ డైలీ చాలా ఫోర్ టు ఫైవ్ జీబీ అయిపోతుంది అదంతా నేను తీసుకోవడం ద్వారా దానికి కూడా మంత్లీ బాగా ఎక్స్పెండిచర్ అవుతుంది ఇక దానితో పాటు ఈ పెన్నులు కావచ్చు ఈ రాసే మార్కర్లు కావచ్చు పేపర్లు కావచ్చు ఈ బోర్డులు కావచ్చు ఇక ఇతర అన్ని రకాల ఎక్విప్మెంట్ ఉంటుంది కదా దీనికి సంబంధించి ప్రతి ఎక్స్పెండిచర్ కూడా నా మీదనే పడుతుంది అయితే అవన్నీ నేను భరించాలి అవన్నీ నేను ఓవర్కమ్ చేయాలి అని అంటే ఫ్రీగా ఇవ్వడానికి అవకాశం లేదు నా మీద భారం పడకుండా దాన్ని చూసుకోవడం కోసం మాత్రమే చేస్తున్నాను దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ పెయిడ్ కోర్స్ పెయిడ్ కోర్స్ అవ్వడానికి కారణము అదే యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ నాకు రెండు నెలల కిందనే వచ్చింది కానీ ఎందుకు ఈరోజు చేస్తున్నాను అంటే అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను ఇది చేయడం ద్వారా కరెక్టా కాదా బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి లాసెస్ ఎన్ని ఉన్నాయి నేను ఒక పని చేస్తే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాను అందుకే ఇంత కొంత స్లోగా ఈ రోజుకైనా చేయాలని చెప్పేసి మీ ముందు ఒక ప్రపోజల్ అయితే పెట్టినా ఇంకా డిసిజన్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోలేదు మీరు దీనికి యాక్సెప్ట్ అయితే మీకు వచ్చే కామెంట్స్ ఎంతమంది ఎస్ అని చెప్తారో దాన్ని బట్టి నేనైతే ప్రయత్నం చేస్తాను ఇస్తాను అయితే ఎంత ఉంటుంది దీనికి వాల్యూ ఇలాంటి ప్రోగ్రామ్ అంటే పేపర్ వన్ మొత్తము పేపర్ టూలో రీజనింగు ఇదంతా ఇచ్చి కంటెంట్ పీడిఎఫ్ ఇచ్చి అదేవిధంగా నా పర్సనల్ నెంబర్ ఇచ్చి ఇలా ఇవన్నీ చేసి ఇంత కంటెంట్ మీకు ఇవ్వడం ద్వారా దీనికి వాల్యూ ఎక్కడైనా కోచింగ్ సెంటర్ అయినా ఆన్లైన్లో అయినా ఎక్కడైనా సరే దీని వాల్యూ అనేది మినిమం టెన్ థౌజండ్ ఉంటుంది మినిమం టెన్ థౌజండ్ పది వేలు అనేది దీని వాల్యూ ఉంటుంది కానీ అంత ఆర్థిక భారం మీకు మీ మీద మోపే ఉద్దేశం నాకు లేదు అంత పెట్టే స్తోమత ఉంటే మీరు ఆల్రెడీ ఏదో కోచింగ్ సెంటర్లు కొనుక్కొని అంటే ఆన్లైన్ కోర్సెస్ కొనుక్కో లేదంటే కోచింగ్ సెంటర్లకు వెళ్ళే కోచింగ్ తీసుకునే వాళ్ళు ఐనో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పూర్ పీపుల్ మీ అందరి సమస్య నా సమస్యనే నేను ఫేస్ చేసి వచ్చిన కొంత సక్సెస్ అయినా మీరు ఇంకా ఫేసింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి దాన్ని పదివేలు ఐదు వేలు ఇలాంటి కోర్సు ఫీజులు అనేటివి ఉండవు ఆర్థిక భారం అనేది మీ మీద పడనీ పడనీయను దీనికి వచ్చేసి నేను ఒకటే ఫీజు దీంట్లో మళ్ళీ డిస్కౌంట్లు మళ్ళీ పెంచడము మళ్ళీ తగ్గించడం ఇలాంటివి ఏమీ ఉండవు ఎందుకంటే ఇది ఒక బిజినెస్ కాదు ఒక క్వాలిటీ ఇవ్వడం కోసం మీకు చేస్తున్న ప్రయత్నం మాత్రమే నైన్ నైంటీ నైన్ ట్రిపుల్ నైన్ ఓకే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వంద రూపాయ వెయ్యి రూపాయలు అనుకోవచ్చు సింపుల్గా థౌజండ్ రూపీస్ అనుకోవచ్చు బట్ మనకు ఫ్యాన్సీ నెంబర్ ఇష్టం కదా అందుకే తొమ్మిది వందల తొంభై తొమ్మిది ట్రిపుల్ నైన్ నైన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఫీజు ఉంటుంది ఈ నైన్ నైంటీ రూపీస్లో నైంటీ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలను కూడా మీరు మళ్ళీ సార్ తగ్గించండి పెంచండి లేదంటే ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని చెప్పేసి ఆడడానికి అవకాశం లేదు అన్ని ఆలోచించే పెట్టినా ఎందుకనంటే ఇక్కడ నేను చెప్తున్నటువంటి థౌజండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రతి టాపిక్కి ఒక రూపాయి వాల్యూ లేదా మీరు ఆలోచించండి నెక్స్ట్ మీకు పీడిఎఫ్లు ఇస్తాను దానికి సంబంధించిన పేపర్ కాస్ట్ కూడా మీరు ఇస్తలేరు డైలీ సో డైలీ ఒక టాపిక్ సంబంధించి ఒక టా ఒక టాపిక్ సంబంధించి ఒక రూపాయే డైలీ పది టాపిక్స్ చెప్తే పది రూపాయలు మాత్రమే మీరు స్పెండ్ చేస్తారు సో ఈ వన్ ట్వంటీ డేస్ వచ్చేసి మీరు డైలీ ఎయిట్ రూపీస్ అంటే ప్రతిరోజు మీరు ఒక ఛాయ్ తాగుతారు కదా ఒక టీ బయటకెళ్ళి అలా సరదాకి అలా వెళ్ళి రిలాక్సేషన్ కోసం ఒక టీ తాగితే అయ్యే ఖర్చు ఉంటుంది కదా ప్రతిరోజు అలా ప్రతిరోజు ఒక టీ అనేది సాక్రిఫైస్ చేస్తే మీరు స్పెండ్ చేయగలిగే అమౌంటు అంతకంటే పేదరికంలో ఉన్నారు అని అనుకోవట్లేదు ఒకవేళ ఉంటే ఒక వెయ్యి రూపాయలు ఇతరులను అడిగి అప్పు చేయడం ద్వారా పెద్ద నష్టం ఏం జరగదు అలా వెయ్యి రూపాయలు మీరు అప్పు చేసి కోర్సు కొనుక్కొని తర్వాత మీరు క్లాసెస్ విన్న తర్వాత ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ థౌజండ్ రూపీస్ అప్పు వల్ల మీరు రోడ్డున పడితే ఆదుకోవడానికి నేను రెడీ ఉంటాను అలాంటి సిచ్యువేషన్ రాదు యాక్చువల్గా థౌజండ్ రూపీస్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ నైన్ నైంటీ నైన్ రూపీస్ అనేది ఈ ఫీజ్ అనేది డిస్ డిసైడ్ చేసి ఉన్నాను ఇది వచ్చేసి అన్ని ఆలోచించి అన్ని ఖర్చులు లెక్కేసుకొని అన్ని ఆలోచించి నా మీద బరంగా భారం పడకుండా మీ మీద భారం పడకుండా ఇచ్చినటువంటి రేట్ అనమాట ఓకే ఇక్కడ మీరు కూడా కొంత స్వార్థంగా ఆలోచించకండి అంత పూర్తిగా మీ స్వార్థం కూడా ఆలోచించకండి కొంత విన్ టు విన్ అనే విన్ విన్ అనే కాన్సెప్ట్లో వెళ్ళండి మీరు గెలవండి నన్ను గెలిపించండి అంతేకాని నేనేమైపోయినా పర్వాలేదు అనుకోని మీరు మాత్రమే గెలు గెలవాలి అని అనుకుంటే కూడా అది స్వార్థం అవుతుంది సో మీరు గెలవాలనే నేను చేస్తున్న ప్రయత్నము అందులో నన్ను గెలిపించకపోయినా నష్టపరచకండి ఓకే సో విన్ విన్ అనే కాన్సెప్ట్లో వెళ్దాము ఇది ఒక్కరు చేస్తే ఏ ప్రాబ్లమ్ సమస్య ఏమంటారు ప్రోగ్రామ్ కాదు కాబట్టి నేను సపోర్టర్స్ తీసుకొని నేను చేస్తాను మీరు కరెక్ట్గా ఉపయోగించుకోండి ఇది వచ్చేసి ఈ ప్రోగ్రామ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇక దీనికి సంబంధించి మీరు కొనుక్కోవాలి తీసుకోవాలి ఈ ప్రోగ్రామ్ మీరు జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పేసి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడుగుతారు కాబట్టి చెప్తున్నాను దీనికి సంబంధించి మంగళవారం రోజు లేదంటే సోమవారం మండే ఆర్ ట్యూస్డే రోజు ఒక యాప్ అనేది మన ఛానల్కే దాదాపు ప్రతి ఒక్క ఛానల్ కూడా అఫీషియల్గా ఒక మొబైల్ యాప్ అనేది మెయింటైన్ చేస్తున్నారు దాని ద్వారా అయితే అన్ని రకాల కంటెంట్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్గా అప్రోచ్ అవ్వడానికి ఉండదు సింపుల్గా ఆ యాప్లో అప్లోడ్ చేస్తే మీరు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మన బౌన్స్ బ్యాక్ ఛానల్ పేరుతోనే బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ అని చెప్పేసి మండే ఆర్ ట్యూస్డే రాబోతుంది ప్లే స్టోర్లో ఉంటుంది దాంట్లో పైన మీకు ఏం కనిపిస్తుంది అంటే సేమ్ మన ఛానల్కున్న లోగోనే కనిపిస్తుంది దాన్ని చూసి మీరు తీసుకోండి అంటే ఫస్ట్ యాప్ అయితే ఫ్రీనే కాబట్టి మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి మీ మొబైల్ నెంబర్ అలాంటివి కొన్ని డేటా డేటా అడుగుతుంది ఓటీపీ వస్తుంది దాని ద్వారా మీరు యాప్ తీసుకోండి అక్టోబర్ నుంచి రెండు నుంచి క్లాసెస్ పెడతాను కదా పెట్టినప్పుడు మీరు దాన్ని యాక్సెస్ చేసుకొని కోర్సును తీసుకొని మీరైతే క్లాసెస్ వినే అవకాశం ఉంటుంది ఓకే సో యాప్ యాప్ వచ్చేసి బౌన్స్ బ్యాక్ ఛానల్ బీబీసీ ఓకే బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ అన్ని మీకు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ యాప్ కోసం కూడా చాలా ఖర్చు అవుతుంది అదంతా కూడా ఆల్రెడీ మీరు ఓకే అంటే మేము వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసి యాప్ సాఫ్ట్వేర్ డిజైన్ చేయించి మీకోసం అందుబాటులోకి తీసుకొస్తాను దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ అవర్ ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ మన ప్రోగ్రామ్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషను ఎవరైతే ఎవరైతే రోజు మూడు నాలుగు గంటలే కేటాయిస్తున్నాను ఇంట్లో ఉండి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను ప్రిపరేషన్ విధానం తెలియట్లేదు ఇలాంటి డౌట్స్ ఉన్నాయో వాళ్ళ కోసం మాత్రమే ఆల్రెడీ కోచింగ్లకు వెళ్తున్నాము ఆల్రెడీ మేము కోర్సెస్ వేరే కొనుక్కున్నాము ఆల్రెడీ మాకు ప్రిపరేషన్ తెలుసు అనుకున్న వాళ్ళకు అవసరం లేదు ఓకే ఇది వచ్చేసి పూర్తి ఇన్ఫర్మేషను అర్థమైంది అనుకుంటున్నాను డౌట్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే కోర్స్ కావాలనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి ఇంకా వేరే కామెంట్స్ ఏమీ చేయకండి నచ్చకపోతే సింపుల్గా వదిలేయండి నచ్చకపోతే వద్దనుకుంటే నో అని కామెంట్ చేయండి ఓకే ఇది ఇంకా డౌట్స్ ఏం లేవనుకుంటున్నాను దిస్ ఈజ్ అబౌట్ అవర్ కోర్స్ సో చూస్తూనే ఉండని బౌన్స్ బ్యాక్ ఛానల్ మన ఛానల్లో గైడెన్స్ ఇతర ఫ్రీ కంటెంట్ ఫ్రీ క్లాసెస్ కూడా రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉంటాను ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్